నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. ఏపీలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ సమస్య నుంచి వారికి ఊరటనిచ్చారు సీఎం జగన్. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కారుణ్య నియామకాల ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులుగా నియమించేందుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకం కింద టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్గా ఉద్యోగం పొందిన ఉద్యోగులు తెలుగు లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ పాస్ అయితేనే వారి సర్వీస్ రెగ్యులర్ చేసేవారు. టైపింగ్కి ప్రాధాన్యత లేకపోవడంతో అది నేర్పేవాళ్లు లేక ఆ పరీక్ష పాస్ కాలేక చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి రెగ్యులర్ కాక పీఆర్సీ అమలు కాక చాలా తక్కువ జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కారుణ్య నియామకం ద్వారా నియామకాలు పొందిన ఉద్యోగులకు తెలుగు టైప్ రైటింగ్ పరీక్షను మినహాయించాలని సీఎం వైఎస్ జగన్ కోరాయి. దీంతో ప్రభుత్వం వీరి అభ్యర్థనను పరిశీలించి కారుణ్య నియామకం ద్వారా నియమితులైన ఉద్యోగులకు తెలుగు లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష మినహాయిస్తూ జీవో నెంబర్ 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి జీఏడీ అధికారులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్న ప్రభుత్వం మరోసారి వారికి అండగా నిలిచిందన్నారు.